గురువుగారు, మనకి ధర్మ సందేహాల ప్రకారం చూసుకున్నా గానీ, చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందైనా గానీ తుమ్మడం వల్ల, అరే ఎప్పుడో బయటకు వెళ్తున్నాం, తుమ్ముతున్నాం, ఏదైనా అపశకునం వస్తుందేమో అనేసి అని కరెక్ట్ వెళ్లే సమయానికి అద్దం పగిలిపోవడం గానీ, లేదంటే నల్లపిల్లి ఎదురొచ్చింది అనేసి అని, ఇట్లాంటి శకునాల గురించి మన పురాణాల్లో కానీ, లేదంటే మన పెద్దలు గారు కూడా చెప్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు వాస్తవం అంటారు, అవన్నీ నిజమే అంటారా? ఒక విషయం అమ్మా, శకున శాస్త్రము అనేటువంటిది ఉంది. శకునము అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఈ ప్రకృతి ఎవరైతే ఉన్నారో, ఇది అమ్మవారు, మనకి అమ్మవారి స్వరూపం ప్రకృతి. అమ్మవారి లాంగ్వేజ్ శకునం అంటే, అంటే ఎలా అంటే, ఇప్పుడు తుమ్మే అన్నారు మీరు, తుమ్ము గురించి మాట్లాడారు, ముందు తుమ్ము ఆగమంటారు, వెనక తుమ్ము వెళ్ళిపోమంటారు. అంటే అర్థం ఏమిటంటే, మనం వెళ్ళేటప్పుడు తుమ్మారు ఎవరైనా, బ్యాక్టీరియా వస్తుందిగా బయటికి, ఒక రకమైన ఇది వస్తుందిగా, అది ఆ రూపంలో మనకు వచ్చేదని ఇబ్బంది అవుతుందేమో అని ఆగమంటారు, సప్రెస్ అవుతుంది ఆ లోపల. వెనక తుమ్ము వెళ్ళిపోమంటారు, ఎందుకు వెనక తుమ్ము మంచిది, ఎందుకు వెనక్కి మీరేమి ఇదే వెళ్ళిపోవాలంటే ఎందుకు వెళ్ళిపోవాలి, అనవసరంగా అది ఏదైనా తుమ్ము నుంచి వచ్చినటువంటి ఏదైనా పట్టి ఉన్నాయో అవి మనకు రాకుండా ఉండడం, ముందు కదిలిపోమని ఒకటి. రెండవది ఏమిటంటే, తుమ్ము అంటే ఇట్స్ ఇదొక యాక్సిడెంటల్ గా జరిగేటువంటి ఒక కాంబినేషన్. తుమ్ము అంటే మీకు ఏమైనా చెప్పు వస్తుందా, తుమ్ము చెప్పండి, చెప్పి రాదు, తుమ్ము వచ్చినా పెళ్ళి వచ్చినా ఆగదంటారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు. అంటే ఏమిటి, కక్కు గాని తుమ్ము గాని ఇట్లాంటివి ఏవి చెప్పి రావు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదో మీకు జరగబోతుంది అని ముందు తుమ్ము ఆగమంటారు శాస్త్రపరంగా. అలాగే ప్రకృతి తల్లి లాంటిదని చెప్పుకున్నాక, తను ఇండికేషన్ అంటే, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావేమో, నువ్వు ఒకసారి చెక్ చేసుకో. అంటే నువ్వు ఏదైతే అన్ని సర్దుకున్నావా లేదా, అన్ని సరిగ్గా పెట్టుకున్నావా లేదా, నువ్వు ఫోన్ చేసావా, అక్కడ నిజంగానే వస్తున్నారు, ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుందిగా, సమయం చాలా విలువైంది కదా. అందుకని ఈ శకున శాస్త్రం అని, లేకపోతే ఈ తుమ్ము తేననో, లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఎందుకు వచ్చాయి అంటే, అది అది ప్రకృతిలో ఒక పార్ట్. అది ఆ విజ్ఞానాన్ని మనకి మహర్షులు ఎంతో దాన్ని దర్శించి చెప్పారు, అది చిల్లర చిల్లరగా ఇప్పుడు చేసేసారు తెలియక, బట్ అది ఉంది, దాని రిజల్ట్ అనేటువంటిది మాత్రం పక్కాగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా పిల్లి వస్తే పనులు అవ్వు అంటారు కదా, ఎందుకు అవ్వు చూద్దామని 7 టైమ్స్ వెళ్ళానమ్మా నేను. మీరు అంటే నేను ఏదైనా ప్రాక్టికల్ గా కావాలి నాకు, ఏ పుస్తకంలో రాసింది అంటే నేను ఒప్పుకోను, అట్లా ఎట్లా అని వచ్చినప్పుడల్లా పని వెళ్ళి పని ఎందుకు అవ్వదు చూద్దాం, బలంగా ఎందుకు అవ్వదు చూద్దాం అంటే అయ్యేది కదా పని. అప్పుడు నాకు అసలు పిల్లి అంటే ఏమిటి జ్యోతిష్ శాస్త్రంలో అంటే, కేతువు. కేతువు అంటే ఆటంకానికి కారకుడు, అంటే ప్రకృతి చెప్తుంది పిల్లిలో అదేదో శక్తి ఉందని కాదు, ప్రకృతి యొక్క లాంగ్వేజ్ అది, అమ్మవారి లాంగ్వేజ్. నువ్వు అనవసరం అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటావు, ఆ టైంలో ఏదో ఇంకో పని చేసుకో, అంటే అక్కడికి వెళ్లాల్సింది ఇంకో పని ఏదైనా చేసుకో. టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ కదా, వెళ్ళి వచ్చావు 2-3 గంటలు పట్టింది, ఈ 2-3 గంటలతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు మనం అని చెప్పడం, లేదా ఫోన్ చేస్తాం అవతల వ్యక్తి, ఏమండి నాకు ఇప్పుడు మీరు ఉన్నారా, రమ్మంటారా ఇంతకీ ఈ రోజు రమ్మన్నారా, అంటే లేదండి ఆయన రాలేదండి అని ఫోన్ చేస్తాడు ఆయన, మిమ్మల్ని రమ్మన్నారు అయ్యో ఆయన ఇవాళ రాలేదండి అంటే ఇన్ఫర్మేషన్ తెలిసిపోయిందిగా. అంటే ఏంటి, ఒకసారి రీచెక్ చేసుకోవాలి మనకి ఏదైనా అలా వచ్చినప్పుడు, ఒక్కసారి చెక్ చేసుకుంటే కనుక మనకి చాలా క్లియర్ గా మనకు అర్థం అవుతుంది అప్పుడు. అలానే అద్దం పగిలిపోయినా గానీ మంచిది కాదు అంటారు గురువు గారు. పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు, పెట్టుకోండి పగిలిన అద్దాలు, పగిలిన అద్దం ఒకటే అని కాదు, ఏ వస్తువైనా విరిగిన వస్తువు ఉంది ఇంట్లో ఉండకూడదు, అది దోషం. కొంతమంది తెలియక విరిగిన విగ్రహాలతో పూజలు చేస్తుంటారు, విరిగిన పటాలతో పూజలు చేస్తుంటారు, విరిగిన వస్తువులు కుర్చీలు విరిగిపోయి ఉంటాయి అట్లాగే పెట్టుకుంటారు ఇంట్లో, అది మంచిది కాదు, అది ఎఫెక్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి. కాబట్టి విరిగిన వస్తువులు ఇంట్లో ఉంటే బయట పడేయడం బెస్ట్.